విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు. ఈ ఏడింటి జోలికి ఎప్పుడెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకొని చంపుతాడు. కాబట్టి ఇప్పుడు గోపాల బాలులతోటి ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది మడుగు వైపుకి వచ్చాడు. ఆ పిల్లలకు అక్కడికి వచ్చేటప్పటికే దాహం వేసింది. వాళ్ళు అవి నీళ్లు కాబట్టి వాళ్ళు ఈ నీళ్లు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు. ఎందుకు అడగరు? నేను నిన్న మీతో మనవి చేశా. వాళ్లకున్న నమ్మకం ఏమిటంటే మా వెనక కృష్ణుడు ఉన్నాడు. ఇది భక్తి అన్న మాటకి తాత్పర్యం. పరమేశ్వరుడు ఉన్నాడు అన్నదొకటి నోటి మాట కాదు, ఆయన ఉన్నాడు అని నమ్మడం జరిగింది అనుకోండి, మీరు తప్పెందుకు చేస్తారు చెప్పండి నాకు. ఓ మంచి పని చేయడానికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి. ఈ రెండు ఉండవు. తప్పు చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి, పరమేశ్వరుడు చూస్తున్నాడా లేదా? నేను ఏ భగవత్ కథ చెప్తున్నానో ఆ కృష్ణుడే నా పక్కనే కుర్చీలో కూడా కూర్చుని టీవీలో చూస్తున్నాడు అనుకోండి. నేను టీవీలో చూడకూడదు ఏదైనా చూడగలనా? పక్కనే స్వామి చూస్తున్నారు నాతో, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. ఆయన నా పక్కనే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఇలా పనిచేస్తానేమో కానీ ఎప్పుడూ ఇలా అన్నాం, ఎందుకంటే ఆయన చూడాలా, అందుకని చెయ్యి బల్ల కిందకి వెళ్ళదు. ఎప్పుడు ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడు నోటితో అని అంటే అది వేరు. అది భక్తి ఎందుకు అవుతుంది? బూడిది అవుతుంది. భక్తి అంటే త్రికరణ శుద్ధిగా విశ్వాసం, ఆయన ఉన్నాడన్న విశ్వాసం. ఆయన ఉన్నాడన్న విశ్వాసమే ఆయన. ఆయన వాళ్ళని పట్టుకుంటాడు కాబట్టి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతికు సుమర్థం జడమతి సమర్ప్యే చేతస్సరసి చమానాదభవతే సుఖేనావస్థాతుం జనయ నజానాతి కిమహో అన్నారు. వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సు అన్న పుష్పాన్ని ఇవ్వరా, ఎందుకురయ్యి అల్లరంతా అన్నారు. ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి. వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు అది నమ్మకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళింది మడుగులో దిగి నీళ్లు తాగేశారు. ఆ నీరు విషమైపోయింది కాళీయుడున్న కారణం చేత. అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు. ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది. కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు. ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుంది, అమృతము విషమవుతుంది. ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా డిబ్బకున్నని ఉపనిషత్ రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమర్చారు పోతన గారు. కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, కేవలము తన యొక్క దృక్కుల చేత చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నారు. కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళ నమ్మకానికి చూశాడు. వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు, అందుకని ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు వాళ్ళని. వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఇప్పుడు గట్టెక్కారు. ఆయన అన్నాడు, ఇవాళ వీళ్ళు తాగారు మరణించారు, నే బ్రతికించాను. అది నీరు. నీరు అనేటప్పటికి ఒక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది. అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది. వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతారు. సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది. అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో. ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి ఏం చేస్తాం? ప్రధాన కలశాన్ ఉంటుంది, ఆ నీటిలోకే ఆవాహన చేస్తాం. తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, అప్పులు వాటి యొక్క మహాత్యము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు వేదంలో వేదమంత్రాలకి.
నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి, నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం, అస్తమానం సంధ్యావందనం అంటారు. ఎందుకండి మీరు అనకండి, సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి. మీరు సహస్ర తులసి అర్చన చేసినట్టు సంధ్యావందనం ఒక్కటి వదిలేసి మిగిలినవి మీరు ఎన్ని చెయ్యండి, ఎవరో చచ్చిపోతే అశౌచంతో ఉండి పూజ చేశాడు అని లెక్క. ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇంట్లో అశౌచం ఉండి ఆ అశౌచంలో ఉన్నవాడు పూజ చేయడం ఎటువంటిదో, సంధ్యావందనం చేయకుండా పూజ చేయడం అటువంటిది. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపా ఆపో వా ఎదగం సర్వం అంది, అందుకే వేదం అప్పులు నీళ్లే సర్వము అంది. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు, అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణము లేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. అందుకే ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేసినటువంటి అవయవాన్ని ప్రక్షాళనం చేయడం, ఇటువంటివన్నీ కూడా పరమదోషాలుగా చెప్పబడ్డాయి. నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన బిందితో నీళ్లు పెట్టి చూసేవారు వీడు ఏం చేస్తాడని. వాడు గబగబా 4 చెంబులు పోసుకున్నా కాలు మీద కాలేసి రుద్దినయ్యే పిల్లనిచ్చేవారు కాదు. కాలు మీద కాలేసి రుద్దారంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు. పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు. కాలు మీద కుడిచేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడంచేత్తో కాళ్ళు తోముకోవాలి అంతేకాని, లేదా ఎడంచేత్తో పోసుకుంటూ కుడిచేత్తో తోముకోవాలి. పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు వైదిక సంస్కారం అని గుర్తు. నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధం వ్యాధులు వస్తాయి. అందుకే చూడండి, నేను చిత్తూరు వెళ్ళానండి, నాకు అన్నం పడలేదనరు, నీళ్లు పడలేదండి అంటారు. నీళ్లు పడలేదండి అంటే కారణం ఏంటి? నీరు ఆగ్రహం వహించింది, నీవు నీటి పట్ల ధార్మికంగా లేవని గుర్తు. అందుకే నీటి సంబంధ వ్యాధి వస్తే ప్రమాదం కూడా. డీహైడ్రేషన్ వచ్చిందనుకోండి చాలా ప్రమాదం, జలోదరం వచ్చినా చాలా, నీరున్నా ప్రమాదం, నీరు పోయినా ప్రమాదం, ఎంత ఉండాలో అంతే ఉండాలి. సరే, ఇప్పుడు నేను జలముల యొక్క విశిష్టత అన్నది కాదు కదా నా ప్రసంగం. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడండి అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలన ఆచరించి తత్కుటశాఖగ్రమ మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్న నరపోతన గారు. కటిచేలంబు బిగించి అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలన ఆచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం, అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు.
ఆడవాళ్ళు ఉన్న చోట సభలోను పురుషుడు తొడకొట్టి చప్పుడు చేశాడనుకోండి, వాడు పరమ అయోగ్యుడని గుర్తు. తొడ చప్పుడు అవ్వకూడదు పురుషుడిది. ఒక్క సంగీతంలో తాళం వేస్తే తప్ప. పురుషుడు తొడ చప్పుడైంది అంటే ఒక్క యుద్ధ భూమిలో వినా, స్త్రీలున్న చోట తొడకొడితే తొడలు విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోయాయి? దుర్యోధనుడికి, ద్రౌపదీదేవిని చూసి తొడగొట్టాడు కాబట్టి. అందుకే ఎక్కడికి మనం వెళ్ళాము అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. 6:15 సభ అంటే 6 వచ్చిన వాళ్ళు, 5:30 వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవడం న్యాయం. 6:30 వచ్చిన వాళ్ళు వెనక నుంచి నడిచి వచ్చి ముందుకు వచ్చి కుర్చీ వేసుకుంటే సభాప్రవేశ యోగ్యత లేని వాళ్ళు ప్రవేశించారని గుర్తు. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి కదా. అంతేకాని ధిక్కరించి అతిక్రమించి ప్రవర్తించకూడదు. ధర్మం తెలిసి ఉంటేనే సభాప్రవేశం, లేకపోతే సభాప్రవేశం ఉండదు. కనుక దోస్తట సంస్ఫాలనమాచరించి ఆయన 2 భుజాలు కొట్టుకున్నాడు. అంటే హేళగా లీల చేస్తాను, నీ శక్తిని నేనేం పట్టించుకునేవాడిని కాను, ఇంతమందిని భయపెట్టేవేమో నువ్వు నన్ను భయపెట్టగలిగిన వాడివి కావు. ఇది చెప్పడానికి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వం బుగిలించి, అబ్బో ఏమి పదాలు పడతాయో, పోతనగారికి మహానుభావుడు, సరస్వతీ స్వాధీనుడు, శారదానుగ్రహం పొందిన మహానుభావుడు, చరణద్వంద్వం బుగిలించి ఆ 2 పాదాలు బాగా తొక్కిపెట్టి తక్కుట శాఖాగ్రమ మీద నుండి ఉరికెన్ దూకేటటువంటి వాడు ఒక్కసారి కొమ్మ మించి దేవుణ్ణి తలుచుకుంటూ దూకేశాడు అనుకోండి, వాడి శరీరం విడిచిపెట్టాడని దూకేస్తున్నాడని గుర్తు. మంచి ఉత్సాహంతో దూకుతున్నటువంటి వాడు ఆ కొమ్మని బాగా ఊపి 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 ఒక్కసారి దూకాడు అనుకోండి, వాడు ఏ ఈత కొట్టడానికి సంతోషంతో దూకుతున్నాడని గుర్తు. అందుకని తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు, సింహంబు అన్న మాటలోనే తెలుస్తుంది ఇక ఆ శౌర్యమునకు ఎదురులేదు. దాని ముందు ఇక ఏ ప్రాణి నిలబడగలిగినటువంటి సమర్థత ఉండదు.